5 నెలల బేబీస్ కోసం టాయ్స్ అండ్ యాక్టివిటీస్. 5 నెలలకు టీథింగ్ టాయ్స్ ఇవ్వచ్చు. రోజుకొక వస్తువును చూపించాలి. ఉదాహరణకు కలర్స్ లేదా సౌండ్స్ తెలియచేసే టాయ్స్ లేదా వస్తువులు, పదార్థాలు. యాపిల్ అని చెబుతూ ఇది ఏ రంగులో ఉంది అని అడుగుతూ రెడ్ అంటూ చెప్పాలి. ఇలా బేబీకి యాపిల్ అంటే ఏంటి, అది ఏ రంగు రెండూ నేర్పించినట్టు. రెడ్, బ్లూ, ఎల్లో ఈ కలర్స్, వాటిలో ఉండే షేడ్స్ కూడా కొంతవరకు వీళ్ళకి తెలుస్తాయి. అలాగే ఒక వస్తువుపై ఫోకస్ చేయటం నేర్చుకుంటారు. ఒక సాఫ్ట్ టాయ్ చూపిస్తూ వారు దానిని ఫోకస్ చేసే విధంగా కొంచెం పక్కకు తీసేస్తే దానిని వారు ఫాలో చేస్తున్నారా లేదా తెలుస్తుంది. మ్యూజిక్ అండ్ లైట్ వినిపించే వేలాడే టాయ్స్. స్నానం చేసేటప్పుడు టబ్లో వేయగల చిన్న రబ్బర్ టాయ్స్, బాతు టాటాయ్స్ లాంటివి. శబ్దం వచ్చే రాటిల్స్, యాక్టివిటీ టాయ్స్ ఇవ్వచ్చు. వీటిలో తిరిగేవి, సౌండ్స్ చేసేవి, తమ చేతులతో పట్టి ఫీల్ అయ్యేవి. ఇలా అనేక రకాల టాయ్స్ ఉన్నాయి. వీటి వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చూడగలరు. ఈ వయసులో ఫోకస్, అలాగే కలర్ సెన్స్, ఎమోషనల్ బాండింగ్ అంటే తల్లితో టైం స్పెండ్ చేయడం ద్వారా పెరిగే అనుబంధం, అలాగే ఇంటెలిజెన్స్ డెవలప్ చేసేటట్టుగా అనేక యాక్టివిటీస్ ప్లాన్ చేయొచ్చు. బొమ్మలు ఖరీదైనవి కొనాలనేం రూల్ లేదు. తల్లి తన బేబీతో ఇంట్లో ఉండే వస్తువులనే చూపిస్తూ కలర్స్ నేర్పించొచ్చు. అలాగే కథలు చదివి వినిపించడం, పాటలు పాడడం, టమ్మీ టైం ఇవ్వడం ఇవన్నీ కూడా తప్పనిసరి. మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ బేబీకి చూపించడం అలవాటు చేయకండి. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB Liv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.